सो ప్రేక్షకులారా అందరికీ నమస్కారం. మన హరివాస్తు ఛానల్ కి సంబంధించినంత వరకు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాస్తు నేర్చుకుందామని అనుకున్న వాళ్ళు ఉన్నారు, మీరందరూ ఇక నుంచి మన హరివాస్తు ఛానల్ ని కంటిన్యూగా ఫాలో అవ్వండి. మనం ప్రతిరోజు ఒక రహస్యం అనేది నేర్చుకుందాం. శాస్త్రంలో ఏం రాయబడి ఉంది విత్ ప్రూఫ్ మీ అందరికీ కూడా నేను షేర్ చేస్తాను. ఈరోజు ఒక చిన్న పాయింట్ మీకు చెప్తాను. చాలామందికి ఒక డౌట్ ఏముందంటే, మన ఇంటి గర్భానికి బయట వైపుగా మనం ఏవైతే మెట్లు తీసుకుంటామో ఈ మెట్లకు వేసే పిల్లర్ అనేది కౌంట్ తీసుకోవాలా తీసుకోకూడదా, ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న, సార్ మనకు ఒక ఇంటికి సంబంధించినంత వరకు ఒక ఇంటి గర్భం ఏదైతే ఉంటుందో ఈ గర్భానికి బయట ఆగ్నేయంలో ఒక పిల్లరు ఉంటే గనక దానికి సమాన భాగంగా మళ్ళీ ఈశాన్యంలో ఒక పిల్లర్ తీసుకోవాలి అనేది చాలామంది యొక్క ఉద్దేశం. మీకు ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా వెంటనే ఒక విషయం అనేది బయటపడుతుంది. ఏంటంటే, ఇంటికి వచ్చిన వ్యక్తికి ఆ స్లాబ్ పెరిగిందండి, మెట్లు పెరిగాయి, సో అది పెరిగింది కాబట్టి ఇటు ఈశాన్యం కట్ అయింది. రీసెంట్గా నాకు ఒక పర్సన్ కూడా కామెంట్ పెట్టారు, ఏంటంటే సార్ మీరు ఒక ఇల్లు కట్టారు, ఆ ఇంటికి తూర్పున స్లాబ్ ఎక్స్టెండ్ అయింది, ఈశాన్యంలో స్లాబ్ ఎక్స్టెండ్ కాలేదు, ఆగ్నేయంలో ఎక్స్టెండ్ కాలేదు, ఆ బిల్డింగ్కి ఈశాన్యం కట్ అయింది, దాని తర్వాత ఆగ్నేయం కట్ అయింది, తూర్పు పెరిగింది అని చెప్పి మాట్లాడుతున్నారు. సరైన వాస్తు అనేది నేర్చుకున్న వ్యక్తి మాట్లాడే మాట ఈ విధంగా ఉండదు. ఒక ప్రశ్న వేశారు అంటే వాళ్లకు సరైన అవగాహన లేదు అని మనం అనుకోవాలి. ఎందుకంటే సరైన అవగాహన గనక ఉంటే ఈ ప్రశ్న వేయరు. అర్థమైందండి? సో మనకు నిజంగా మీరు అబ్జర్వేషన్ చేస్తే గనక ఈ ప్రస్తుత కాలంలో ఒరిజినల్ వాస్తు సూత్రాలను ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులు మీకు దొరికే వాళ్ళు లేరు, ఒకటవది. రెండవది, ఒరిజినల్ వాస్తు సూత్రాలను గనక నిజంగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి అని భావిస్తే ఇంప్లిమెంట్ చేయడానికి ఆ మెస్సులు కూడా లేరు. అయితే చాలామంది ఈ ఈశాన్యంలో మీకు పిల్లర్ లేదు, దానికోసమే సమస్యలు అని ఒక పిల్లర్ వేసుకోవడము అనేవి చేస్తున్నారు. నిజంగా ఇది శుద్ధ తప్పు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటికి నాలుగు మూలలు ఒక గర్భం నుంచి, అంటే ఒక ఇంటి ప్లాన్ మనం చేస్తాం కదా, సో ఆ ఇంటి ప్లాన్ ఒక ఎగ్జాంపుల్లో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మీరు, ఇది ఒక మూల, ఇది ఒక మూల, ఇక్కడ చూడండి ఇదొక మూల, ఇదొక మూల, మళ్ళీ ఇటొక మూల, మళ్ళీ ఇటొక మూల ఉండాలి. సో ఇట్లా ఇక్కడ మీరు ఒకవేళ గోడ కట్టేసేసి ఇది ఎక్స్టెండ్ చేస్తే మీ ఇల్లు ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఉన్నట్టు, ఇక్కడి వరకు. ఒకవేళ మెట్ల కింద నుంచి వెనకాలకు వెళ్ళే విధంగా మీరు స్థలం ఏర్పాటు చేస్తే, అంటే కింద ఖాళీ పెడితే మీ ఇంటి మూల ఇదే, ఇది కాదు, ఇది ఎక్స్టెన్షన్లో ఉంది, అది మైండ్లో పెట్టుకోండి. ఇంకోటి, దీనికి ఒకవేళ ఇక్కడ పిల్లర్ వేస్తే మళ్ళీ ఇక్కడ పిల్లర్ వేయాలనే శాస్త్రం లేదు, ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఒక ఇంటికి నాలుగు మూలలు 100% తెగకూడదు అనేది ఒక శాస్త్రం. ఎందుకంటే ఒక ఇంటి యొక్క బ్రహ్మస్థానం నుంచి జనరేట్ అయిన వైబ్రేషన్స్, ఆ యొక్క శక్తి తరంగాలు, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఒక సెంటర్ పాయింట్ నుంచి ఉత్పన్నమైన తర్వాత ఇవి కంప్లీట్గా నాలుగు మూలలకు చేరి ఆ నాలుగు మూలల యొక్క కరెక్ట్ ఎగ్జాక్ట్ కార్నర్ పాయింట్స్ హిట్ అయినప్పుడు దాని నుంచి ఒక రకమైనటువంటి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఏర్పడుతుంది. మనకు ఒక పేరుకి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక నక్షత్రానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక్కొక్క గ్రహానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన ఫ్యామిలీకి సంబంధించిన కొలతకు ఎంత ఫ్రీక్వెన్సీ అనేది, ఎంత సైజ్ అనేది మీ యొక్క వాస్తు సిద్ధాంతి నిర్ణయించాలి. సో ఈరోజు ఈ పాయింట్లో ఏంటంటే, మనం పిల్లర్ల గురించి మాట్లాడుకున్నాం కదా, సో ఆల్రెడీ నేను చెప్పేశాను
ఒక ఇంటి గర్భానికి అంటకుండా బయట వేసే పిల్లర్లు ఇంటిలోకి సంబంధం లేదు. ఇది ఫస్ట్ మీరు మైండ్లో పెట్టేసుకోండి. చాలామంది కూడా ఏ చిన్న ఇబ్బంది మీకు చూపించినా, అంటే మీరు మీ ఇంటికి వచ్చిన వ్యక్తికి సార్ మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, సార్ మాకు ఇట్లా ఉంది అని ఏదన్నా ఎవరన్నా పిలిపిస్తే మీకు ఇటు తూర్పు పెరిగిందయ్యా, ఈశాన్యం కట్ అయింది, సో ఈశాన్యంలో ఒక పిల్లర్ వేసుకోండి అయిపోయింది అంటారు. ఇది తప్పండి. ఒక ఇంటి గర్భం పెరిగితే మాత్రమే, ఇంకొక గర్భం మూల తెగితేనే పిల్లర్ వేసుకోవాలి. అట్లీస్ట్ మీరు ఒక చిన్న గోడ, 3 అడుగుల గోడ కట్టినా కూడా 100% అది మీకు రిజల్ట్ ఇస్తుంది. ఇది ఒకటవది. రెండవది, చాలామందికి నైరుతిలో మెట్లు పెట్టిన తర్వాత నైరుతికి సంబంధించిన ఒక పిల్లర్ వేసుకొని మళ్ళీ ఆగ్నేయంలో వేసుకోవాలా, అది కూడా అవసరం లేదు. ఎప్పుడైతే మీరు నైరుతిలో ఆ మెట్ల కింద స్పేస్ని యూటిలైజేషన్ కోసం గనక మీరు వెనకాల గోడ కడితే, మెట్ల వెనకాల గోడ కడతారు తెలుసు కదండి, ఇంటికి ఆనయించి ఒక గోడ కట్టేస్తారు, అప్పుడు మీ నైరుతి పెరిగింది, ఆగ్నేయం కట్ అయింది అని మీరు అనుకోవచ్చు. నా పాయింట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అట్లానే పడమర వాయువ్యంలో కూడా మనము ఒక పిల్లర్ వేసినప్పుడు దానికి అనుసంధానంగా మీరు వాయువ్యంలో పిల్లర్ వేయాల అవసరం లేదు. ఒక ఇంటి గర్భం యొక్క 4 మూలలు అక్యురేట్గా ఉండి 4 మూలలకు గాలి వెలుతురు ప్రసరించే విధంగా తిరిగితే గనక అసలు అది దోషంగా భావించబడదు. ఈశాన్యంలో అయినా ఆగ్నేయంలో అయినా, దక్షిణాగ్నేయము, నైరుతి, పడమర నైరుతి, దక్షిణ నైరుతి, పడమర వాయువ్యము, ఉత్తర వాయువ్యము, ఉత్తర ఈశాన్యం, ఎక్కడైనా మెట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ ఒకటే ఒక దోషం, అది ఎట్లా అంటే మన ఇంటి మూల ఎక్స్టెండ్ చేస్తే మాత్రం అది అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ అనేది మనకు క్రియేట్ చేస్తుంది. సో ఇంటి గర్భంలో పెట్టే పిల్లర్స్ మాత్రమే సరి సంఖ్యలో ఉండాలి. ఇంటి బయట వరండాలో పెట్టే పిల్లర్లు, మెట్లకు పెట్టే పిల్లర్లకు కౌంట్ తీసుకోకూడదు. ఇది ప్రతి ఒక్కరూ గమనించండి. కేవలం ఈ ఒక పిల్లర్ గురించి చాలామంది నరకయాతన పడుతున్నారు, ఎంతోమంది బాధపడుతున్నారు. మా ఇంట్లో వాస్తు దోషం ఉందేమో, అందుకనే మాకు ఇది జరుగుతుందేమో అని చాలామంది యొక్క భావన ఉంది. ఆ విధంగా మీరు ఎట్టి పరిస్థితిలో అనుకోకండి. 100% ఈ పిల్లర్లకు సంబంధించిన సమాచారం నేను తర్వాయి వీడియోలో మీ అందరికీ అందిస్తాను. సో ఇంకొక కొత్త ఇన్ఫర్మేషన్ అండి, మనం కొత్తగా ఒక టెలిగ్రామ్ యాప్ని స్టార్ట్ చేయడం జరిగింది. హరి వాస్తు అనే పేరు మీదనే ఉంటుంది. సో ఈ హరి వాస్తు అనే పేరు మీద మీరు సెర్చ్ చేస్తే, హరి స్పేస్ వాస్తు అని సెర్చ్ చేస్తే మీకు ఆ టెలిగ్రామ్ యాప్ వస్తుంది. దాంట్లో అందరూ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.